అందరికీ నమస్కారం. మనం ఎలక్షన్స్ ముందు కూడా ఇదే ప్రెస్ మీట్ జరిగింది. అప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు కూడా నేను మీకు చెప్పాను. 145 నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పాను. అలానే ఇంకో 4 కలిపి 164 వచ్చినాయి. వాళ్ళకు 11 వచ్చి ఓడిపోయినారు. ఆ రోజు కూడా నేను ప్రతిదీ నిలదీశాను. ఎలక్షన్స్ ముందు కూడా, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్, అంటే కౌంటింగ్ అయిన తర్వాత అంటే ఒక ధైర్యం ఉంటుంది. ఒక ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలిచిపోయిన తర్వాత అయితే అంతకుముందు అధికారులు ఉండే వాళ్ళని ప్రశ్నించడం ఓకే. ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాల్ని, దౌర్జన్యాల్ని, గ్రూపు రాజకీయాల్ని గురించి కూడా, తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా, నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా, నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసమో సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలనో మాత్రం కాదు. నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను. వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను. సో ఈరోజు టీడీపీ కూటమి 164 సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది, గర్వంగా అనుకుంటుంది కూడా, గర్వపడుతుంది. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు అర్హత ఉన్న, అర్హులైన ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ, వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ, వాళ్ళకి భరోసాని ఇస్తూ 7,000 రూపాయలు పెన్షను కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే 1వ తారీఖు కూడా రాలా, గెలిచే గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం, అది ఇవ్వండి చూద్దాం అన్నారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. 4,000 ప్లస్ 3,000, 7,000 కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరపున నిలబడినందుకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా 100%, 100కి 100% కూడా నెరవేర్చబోతున్నారు. పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా. అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి, ఇది నగరి శాసనసభ్యురాలు, పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా. ఇవిడిది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ 21వ తారీఖు, సారీ 2021 11 30వ తారీఖున 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని, కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ నేను ప్రింట్ తీసుకున్నా. మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్, ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కె అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాళ్, ఇది చెన్నై అనుకుంటా, మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ 1/12/2021 ఫాలోయింగ్ బై బిలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాన్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు. 58 మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనాన్ని పంపించినాడు. చూసుకోండి ఒకసారి, కావాలంటే ఈ డేటు కూడా చెప్తా, 2024 2/12 డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి. చూడండి, ఆయన సంతకం కూడా పెట్టాడు, 58 మందిని కూడా పంపించినాడు. అంటే
పాపం ఏ క్యాడర్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా, ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏ శాసనసభ్యులైనా, ఏ గెజిటెడ్ ఆఫీసర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ వీఐపీ అయినా, అధికారులు జడ్జిలు అయినా, ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది. ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనమో, ఒక ఫార్ములానో, ఒక ఫండమెంటల్ థీరియో ఉంటుంది. వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా 151 సీట్లు వచ్చిన అధికార గర్వంతో, అహంకారంతో, అధికార దుర్వినియోగంతో 58 మందిని పెద్దెత్తి రామచంద్రారెడ్డి, పెద్దెత్తి రామచంద్రారెడ్డి 20 మందిని రోజా, అంటే ఒక్క రోజులో అతను 58 మందిని, ఈవిడ 20 మందిని పంపించిందంటే 151 శాసనసభ్యులు, 22 మంది ఎంపీలు, ఇంకా సెంట్రల్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో 365 x 5 సంవత్సరాల్లో ఈ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటర్ హెడ్ మీద ఎంతమందిని పంపించుంటారని నేను అడుగుతా ఉన్నా. ఒకరే ఒక రోజా, ఒక రోజులో 20 వీపీ బ్రేక్ దేశాలు పంపిస్తే, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 58 మందిని పంపిస్తే ఒక్క రోజులో, అలా 365 x 5 ఉన్న ఈ 100 రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందిని పంపించడం ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు, దేవుని దర్శించుకున్నారు, అయిపోయింది. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు, సర్వదర్శనం అని ఉంటుంది, క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, ఆ నుంచి దర్శనానికి వెళ్తారు, ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు, అది అందరూ తెలిసిందే. కానీ కొన్ని 100,000 మంది, 100,000,000 మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు, డబ్బులు లేని వాళ్ళు, నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు, మాకెలా వీఐపీ దర్శనాలు వద్దు, మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం, అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి, అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు. ఈ క్యూ లైన్లోకి వస్తారు, కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీఐపీ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోద్ది, ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది. వీళ్ళు పోతారు, వీళ్ళ హారతలు, వీళ్ళ పట్టింపులు, ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం, దేవుడితో మాట్లాడతామని చెప్పడం, దేవుడే మాట్లాడటం అది వేరే విషయం. నీతి, నిజాయితీ, భక్తి, శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. అధికారం, అహంకారం, రౌడీయిజం, మంది మార్పలు, అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు, జగనన్న కనబడతాడు, జగనన్న దర్శనమిస్తాడు, వెంకటేశ్వర స్వామి కాదు. భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు. ఈ విధంగా అధికార దుర్వినియోగం తెలితే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు. ఈ విధంగా కొన్ని 100 మందిని వీపీ బ్రేక్ చేసడానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు. వాళ్ళు కదలాలి కదా, ఇక్కడ క్యూ లైన్ కదలాలా, క్యూని కదిలితే కంపార్ట్మెంట్లు కదలాలా, కంపార్ట్మెంట్లు కదిలితే దర్శనం కదలాలా, దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా, లడ్డు తీసుకుంటే కిందకు రావాలా, వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది, ఇంకో మాట చెప్తున్నా, మీరు చర్లపల్లిలో జైలు చూస్తుంటారు, చెంచులగూడలో జైలు చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జైలును చూశారా? ప్రజలు, భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాద పొంగలు కావచ్చు, లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్లా చల్ల ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కల్తీరి పడిపోతూ ఉంటాయి, లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనికుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది? తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు, జైలు జీవితాన్ని 200,000,000 మంది ఈ 5 సంవత్సరాల కాలంలో అనుభవించారు. చాలా మంది చెప్తారు యూట్యూబ్లో, మీరే చూడండి, నేను చెప్పడం కాదు, ఇది నా స్వార్థం కాదు. మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు, తినడానికి తిండి లేదు, బయటకు రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంట? జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. కంపార్ట్మెంట్లోకి వెళ్తే కూడా మినిమం సౌలభ్యాలు, మినిమం సౌకర్యాలు కూడా అక్కడ అందరి పరిస్థితులు వచ్చినాయి. అంటే లోపలికి వెళ్తే ఇంకా అలానే పడుండిపోవాలా, ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉండాలా, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, మొత్తానికి మెంటల్ టెన్షన్, ఆడవాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు ఇంకా ఎట్లా కదలని పరిస్థితి వచ్చేసింది. అంటే జైలు జీవితాన్ని దాని మీద చూపించినటువంటి ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే.
తర్వాత వచ్చేసి తర్వాత ఆయన చేసిన వాటిలో ఇంత అరాచకం పైన, మళ్ళీ 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 చెప్తున్నా ఎవరికొద్దు, పైన కింద నుంచి వచ్చే జనాలకి పులిపోయి పెట్టాడు, కర్ర ఇచ్చి స్టిక్కర్ వేసుకున్నాడు. పైకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ 75 రూపాయలు, గాజుది 75 రూపాయలు, 20 రూపాయలు ఉండాల్సినటువంటి వాటర్ బాటిల్ 75 రూపాయలు పెట్టాడు, తిరిగి ఇస్తే డబ్బులు ఇస్తా అన్నాడు. భక్తులు తిరిగి ఆ నీళ్ళన్నీ తాగేసి ఆడిచ్చేసి పోతారు, అది ఎలాగో కుదరదు. ఆ టెండర్లు అంతా ఎవరికి ఇచ్చినారు, ఆ గాజువి ఆ వాటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొమ్మల కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి ఇచ్చుకున్నారు, ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న నేతృత్వంలో. దాని తర్వాత అన్నదానంలో అన్నం ఉడికేది కాదు, సాంబార్ పసుపు ఉండేది, పచ్చడి స్మెల్ వచ్చేది, దాన్ని నాశనం చేశారు. హుండీలో ప్రతి ఒక్కరూ ముడుపులు చెల్లించుకుంటారు, మొక్కులు తీర్చుకునే పద్ధతిలో వాళ్ళు మంగళ సూత్రాలు కూడా వేసేస్తారు కొంతమంది భక్తులు. ఆ డబ్బులకు కూడా పరకాముల్లో లెక్క పెట్టాల్సిన సందర్భాన్ని కూడా నాశనం చేశారు. రెండో పాయింట్ ఏంటంటే, ఆ హుండీకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడో ఫామ్ హౌస్లోనో ఎక్కడో గెస్ట్ హౌస్లో కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఎదురైంది. గోవిందనామ స్మరణాలు, భక్తి భజనలు, కీర్తనలు ఎక్కడా కూడా భక్తి పారవశ్యం ఎక్కడా కనబడకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు ప్రైవేటు హోటల్స్ని చాలా ఎంకరేజ్ చేశాడు, 1000 రూపాయలు భోజనం, 1500 భోజనం, 500 నుంచి మినిమం భోజనాలు పెట్టడం మొదలెట్టాడు. పైన నేను ఈరోజు మాటిస్తున్నా, ఆల్రెడీ ఈరోజు కూడా ప్రక్షాళన మొదలైంది. పైన మాంసం కూడా వండుకొని తిన్నారు, మాంసాన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుణ్ణి కించపరుస్తూ పైన నాన్ వెజ్ కూడా తిన్నారు, దాంతోపాటు మద్యాన్ని కూడా అమ్మారు, గ్రూప్ రాజకీయాలు చేశారు, రియల్ ఎస్టేట్ చేశారు, పైన దందాలు చేశారు. పైన ఉన్న కొండని కొత్త వెంకటేశ్వర ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే వెంకటేశ్వర ఉన్నాడు, మిగతా అన్ని కూడా వ్యాపారం చేసేసారు. మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కొండని మొత్తం, శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని తరలించారు. 100 కోట్ల టెండర్లు వేసి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాల్ని కూల్చి శిథిల వ్యవస్థను చేసి వాటి ప్లేస్లో కావాలని నాశనకమైన కొత్త కట్టడాలు కట్టి ఈరోజు వాళ్ళలో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. పురోహితులు భయపడ్డారు. లడ్డూ ప్రసాదం, మనం తినే లడ్డూ ప్రసాదం మీ అందరికీ తెలుసు, మన చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు వాసన వచ్చేది, ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్తుంటే పోగు నీరు వచ్చిన కన్నా చాలా అద్భుతమైంది, అద్వితీయమైంది అని ఫీల్ అయిపోయి వెళ్తే ఊర్లో అడుక్కునేవాళ్ళు, ఒరే నాకు కొంచెం బెటర్ రే, ఒరే నాకొచ్చు అనేవాళ్ళు. ఈరోజు అదే లడ్డు 2 రోజులు పోతే ఇట్ట విడిపోతుంది, బాంబు బ్లాస్ట్ అయినట్టు విడిపోతుంది. అది యాడ నెయ్యి ఉంది, యాడ ఫార్ములా ఉంది, యాడ విశిష్టత ఉంది, ఎక్కడ గుడి మీద పవిత్రత ఉంది. అన్యమతం యొక్క ప్రచారాన్ని విచ్చలవిడిగా చేశారు.